మేము హైకోర్టులో మేము పెళ్లి అయిపోతున్నాం, ఆవిడకి రక్షణ కావాలి. ఒక ఎస్టీ స్త్రీని ఒక ఆఫీసులో స్వయంగా చీరేస్తానంటే ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకుని ఎవరు కూడా ఆ విషయాన్ని మాట్లాడలేదు అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి సరి. కాబట్టి మాకు మీరు రిజర్వ్ ఎమ్మెల్యేగా మాకు న్యాయం చేయాలి. కల్పించకపోతే ఎట్టి పరిస్థితులను కల్పించాలి. దళితులకు రక్షణ ఎంతగా నిలబడదాం. దళిత అధికారులకు నిలబడదాం. దళిత అధికారులకు అరెస్ట్ చేయాలి. దళిత అధికారులను బెదిరించిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి. దళిత అధికారులను బెదిరించిన వారిని వెంటనే సార్. ఎమ్మెల్యే గారు ఒక తప్పు చేసినట్టు నిర్ధారించి కేసు పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కానీ తప్పు చేసిన పక్షాన ఒక దళితుల ఓట్లతో రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో నెగ్గినటువంటి మీరు అతని తరపున క్షమాపణ చెప్పడం, దళిత సంఘాలని కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఒకసారి వినండి వినండి, ఇప్పుడు తప్పు చేసిన వాడిని మీ పార్టీలోంచి సస్పెండ్ చేయాలి, తొలగించాలి, అతని మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుపోగా అతనికి ఆరోగ్యం బాగలేదని చెప్పి ఆరోగ్యం బాగలేదు అంత గట్టిగా ఎందుకు కేకలేస్తాడండి? నెగ్గి అతని తరపున ఒకరితో పుచ్చుకుని మీరు క్షమాపణ చెప్పడం సార్. ఎంత దారుణం అండి. ఇదే మండలంలో సోయానా పోలీసులు ఒక అడ్వకేట్ మీద అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దాడి చేశారు. ఇప్పటి వరకు దానికి పురోగతి లేదు, కేసు కట్టిన సందర్భం లేదు. ప్లస్ ఒక గెజిటెడ్ అధికారిని తన కార్యాలయంలోనే దుర్భాషలాడుతూ చీరేస్తానని చెప్పి రాష్ట్రం అంతా సామాజిక మీడియా చూసింది. కానీ అతని మీద చర్యలు తీసుకోబోగా అతని తరపున మీరు క్షమాపణ చెప్పడం మేము చీర్చుకోలేకపోతున్నాం. అతను ఏం తప్పు చేశాడు ప్రజలందరూ చూశారు. దానికి ఎర్లీ మార్నింగ్ ఉదయం 2-3 గంటలకల్లా అతను అరెస్ట్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. విచారణ డిఎస్పీ గారు విచారణ చేస్తున్నారు. చట్టం దాని పని దాన్ని చేసుకెళ్తుంది. మేము ఎస్ఏ రిజర్వ్లో ఉన్న మినిస్టర్ గారు కానీ చైర్మన్ కానీ ఎంపీ కానీ ఇంకా ఎమ్మెల్యే ఇంకో ఇద్దరు ఉన్నారు ఎస్సీలు, మేమంతా కలిసి తప్పనిసరిగా ఆవిడకి అన్యాయం జరపడం చూసే బాధ్యత మాది. కానీ ఆ వ్యక్తి ముందు మా పార్టీలో ఉన్నందుకు ఆ పార్టీ తరపున మండల మీటింగ్ చేసిన పార్టీ అందరి తరపున ఆవిడ ఒక స్త్రీకి అన్యాయం జరిగింది. కాబట్టి స్త్రీగా ఆవిడకి మనం సంజాసి చెప్పడంలో తప్పులేదు. అందుకని పార్టీ పరంగా మేము చెప్పాం తప్ప కులపరంగా నేను చెప్పలేదు. అది మీరు అందరూ మన్నించాలి. ఇంకోటి ఏంటంటే తప్పనిసరిగా ఆవిడ న్యాయం చేసే విధంగా మీరు అందరూ ఆవిడ ఇక్కడ ఉంచాలంటున్నారు. కాబట్టి తప్ప నా నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. ఏదో మండలంలో తీసుకెళ్ళాలని ఎంపీడి కూడా వేసుకుంటాను. గౌరవ్, ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో మీ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వాధికారి క్లాస్ 4 ఎంప్లాయ్ కాదు, ఒక గెజిటెడ్ ఆఫీసర్ని మీరు ఇలాగ మామూలుగా వచ్చి అది ఆఫీసులోకి వచ్చి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఆఫీసర్ను మామూలుగా దూరం చీరేస్తానని చెప్పినటువంటి వ్యక్తి, ఇది ప్రజాస్వామ్యం, సోదరులు అడిగారు దాని గురించి కదా నేను అంట. మా మండలంలోకి తీసుకెళ్లిపోతున్నాను అని అంటే ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదా? ఎమ్మెల్యే గమనం తీసండి, ప్రభుత్వం ఎక్కడ మీరు శాసన సభ్యులు మీ కాన్స్టిట్యూన్సీలో జరిగినప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే మాకు అభ్యంతరం లేదు. మీ కాన్స్టిట్యూన్సీలో
మీరు మామూలుగా ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక అధికారికి మామూలుగానే ఈవేళ నా నియోజకవర్గంలో తీసుకెళ్లిపోతున్నానంటే దానికి పర్యవసనాలు మరి ఇంత సభలో మేము మాట్లాడడం భావ్యం కాదు. అది మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకుని చేయండి, మీ గౌరవం కాపాడుకోండి. రిజర్వ్ కౌన్సిల్ చాలా అరాచక పాలన ఒక సామాజిక వర్గం చేస్తుంది. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయం దగ్గర నుంచి వాళ్లే పెత్తనం సాగిస్తున్నారు. ఇక్కడ దళితులుగా ఓట్లు వేసి మిమ్మల్ని నిర్మించుకున్నాం, కానీ మీ మాట కూడా చెల్లనివ్వకుండా ఇక్కడ ఒక అరాచక పాలన జరుగుతుంది. దానికి ఉదాహరణ ఎండవ గారి మీద వేధింపులు చీరేస్తానని చెప్పి స్వయంగా ఆవిడ కార్యాలయం జరిగింది అంటే రేపు పొద్దున మీ మీద కూడా జరగబోతుంది. మీకు కూడా అదే అండగా ఉంటాం, మేము రక్షించుకుంటాం. అండగా ఉంటాం. మీటింగ్ ఉన్నది నడిచండి.